నమస్కారం. జనబెరి న్యూస్ కి స్వాగతం. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో తెదేపీ నాయకుల ఆధ్వర్యంలో కుప్పం మండలం నాయనూరు గ్రామంలో ఈరోజు ఇంటింటికి తెలుగుదేశం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాల ప్రచార కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు చెబుతూ రాబోయే ఎన్నికల్లో లక్ష మెజార్టీయే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు. ముఖ్య అతిథులుగా కుప్పం సమన్వయ కమిటీ చైర్మన్ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్, రాష్ట్ర విస్తరణ విభాగం సభ్యులు డాక్టర్ సురేష్ బాబు, సీనియర్ నేత గోపీనాథ్, మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, వార్డు కౌన్సిలర్లు శ్యామశేఖర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యేంద్ర శేఖర్, మురళి మరియు తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. ஆம்பளைங்க இல்லாத நேரத்தில் அவங்க கையை நீங்கள் எதிர்பார்க்கக்கூடாது. அவங்க ஒரு ஆஸ்பத்திரி போகணும், குழந்தை உடம்பு சரி இருந்தாங்க சடனாக, இல்லை உங்களுக்கு எதனால் அர்ஜென்ட்டாக போகணும், ஊருக்கு போகணும், இல்லை அம்மா வீட்டுக்கு போகணும், அண்ணன் வீட்டுக்கு போகணும், ஒரு திருவிழாவுக்கு போனோம்னா யாரும் எதிர்பார்க்கக்கூடாது நீங்கள் சொல்லிட்டு உங்கள் கை செலவுக்கு அவங்க போடுறாங்க. ஒன்று, ரெண்டாவது நம்ம வீட்டில் உங்களுக்கெல்லாம் பசங்கிறாங்க இல்லையா, இந்த திருவிழா என்ன பண்ணால் நாலு நம்மளுக்கு வந்து நாலு பசங்க இருந்தால் ஒரு ஒரே ஒரு பையனுக்கு தான் போட்டு ஒருத்தருக்கு தான் கரெக்டாக இல்லை, அது கூட போட்டால் போட்டால் కలుసుకోవటం చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కార్యక్రమం ఎక్కడ వచ్చి కలవాలని చెప్పనేసి, ఈరోజు మిమ్మల్ని ఈ కార్యక్రమం ద్వారా కలుసుకోవటం చాలా అంటే చాలా సంతోషం ఉంది. ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మహిళలు ఎక్కువ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఆల్రెడీ ఇప్పుడు మా మండల పార్టీ అధ్యక్షులు గారు, ఇక్కడ ఉన్నటువంటి టీజీ ఇన్ఛార్జ్ గారు, క్లస్టర్ ఇన్ఛార్జ్ అందరూ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఏం పథకాలు వస్తాయో చెప్పారమ్మా, చెప్పారా అన్నా? మీరు ఎవ్వరు మాట్లాడు మాకండి, నేను మాట్లాడతాను. మీరు ఎవ్వరు ఓకే స్కీమ్ ఓకే ఓకే అంత అయితే ఓకే. అలాగే మీకు అందరు కూడా శిరస్సు వంచి నేను ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్రి వణకు. థ్యాంక్ యూ. நீங்க யார் போட்டு போடுறது? சந்திரபாபு நாயுடு. சந்திரபாபு நாயுடு போட்டு போட்டா அவர் என்ன ஆகிறார் அப்படி? சிஎம் ஆகிறார். இப்ப பரத் போட்டு போட்டா நம்ம ஓட்டை வீண் பண்ணிக்க கூடாது, வீண் பண்ணிக்க கூடாது சரியா? இன்னொன்னு கூட சார் சொல்ல, இந்த பிசிலாம் இருக்கிறது இல்லையா பேக்வர்டு கிளாஸ், அவங்களுக்கு 50 வருஷத்துக்கு மாசம் 4000 ரூபாய் பென்ஷன் கொடுக்கணும்னு சந்திரபாபு நாயுடு சொல்லிக்கிறார். இந்த பிசியில் யார் இருந்தாலும் சரி, எல்லாருக்கும் ஒரு ஊரில் 3 பேர் 2 பேர் இருந்தால் கூட சரி, எல்லாருக்கும் பென்ஷன் கூட கொடுத்துறாங்க பிசிஎல். அதுக்கப்புறம் இன்னொன்று கூட, இங்கே இருக்குது டிகேட் லேண்டாக தான் இருக்குது பாரு, டிகேட்டிங்க அது கூட செட்டில்மெண்ட் பண்ணுறாங்க.